పత్తి రైతుల పైసల గోస. కేంద్ర ప్రభుత్వము సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేసినది క్వింటలకు 7,020 రూపాయలు మద్దతు ధర పెట్టి మార్కెట్ యార్డులో కొంటున్నది. హై ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను. కేంద్ర పరిధిలోని సీసీఐ డబ్బులు చెల్లించకపోవడంతో ఆవేదన చెందిన పత్తి రైతులు 3 రోజులు పడాల్సిన పైసలు రోజులైనా పడటం లేదు. రుణం కింద బ్యాంకర్ల కోత, ఆధార్ విధానంతో అవస్థలు. మార్కెటింగ్ ఈడీకి రైతులు సంఘాల నాయకులు రైతు ఫిర్యాదు. ఇది ఎక్కడ జరిగిందని మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు పాత వాళ్ళు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేసి ఒక 10-20 మంది షేర్ అయితే షేర్ చేయండి రైతులను. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ కేంద్ర ప్రభుత్వము సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేసింది. క్వింటాలకు 7,020 రూపాయలు మద్దతు ధర పెట్టి మార్కెట్ యార్డులో కొంటున్నది. కొన్ని చోట్ల సీసీఐ సక్రమంగా కొనుక్కోవడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు పత్తి రైతులు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధార్ అథరిటికేషన్ విధానంలో పత్తి కొనుగోలు చేస్తుంది. రైతులు వేలిముద్రలు సేకరిస్తున్నది, మద్దతు ధర వస్తుందని ఆశించిన అన్నదాతకు నిరాశ మిగులుతున్నది. సీసీఐ 3 రోజుల్లోనే వేయాల్సిన డబ్బులు పక్షం రోజులైనా ఖాతాలో జమ చేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని పేర్కొంటున్నారు. ఒక్కో రైతుకు 2-3 బ్యాంకులు ఖాతా ఉండడంతో ఏ బ్యాంకులో డబ్బులు పడాయో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. కొందరు రైతులు అప్పు చెల్లాల్సి ఉండడంతో బ్యాంకులు డబ్బులను రుణం కింద జమ చేసుకుంటున్నారు. డబ్బాలపై జాప్యంపై రైతులు సంఘ నాయకులు రైతులు మంగళవారం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. సీసీఐ డబ్బులు సక్రమంగా అందేలా చూడాలని, రుణం కింద డబ్బులు బ్యాంకులు జమ చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సహాయ కేంద్రం ఏర్పాటు చేయండి. రైతులు అమ్మిన పత్తి డబ్బులు బ్యాంకుల్లో జమ కావడంతో తీవ్ర జాప్యం జరుగుతుందని, రైతులకు సంబంధించిన ఏ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయో తెలియడం లేదు. కొందరు బ్యాంకర్లు రైతుల పంట డబ్బులు రుణం కింద జమ చేసుకుంటున్నారు. రైతులు ఇచ్చిన బ్యాంకు వివరాల ప్రకారం డబ్బులు జమ చేయడం లేదు. ఈ సమస్యలకు పరిష్కారం కోసం అధికారులు మార్కెటింగ్ కార్యాలయంలో సహాయం కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. బండి దత్తాత్రేయ, తెలంగాణ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి మీరు మాత్రం జాగ్రత్త పడండి. సో సీసీఐలో వెళ్తే మాత్రం ఇలా చేస్తున్నారు. ఏ బ్యాంకుల్లో డబ్బులు పడతాయి అనేది అది ఎవరికి తెలియదు. సో ప్రైవేట్లో అయితే అమ్ముకుంటే బెటర్, కొంచెం బెటర్గానే ఉంటాయి, ఎందుకంటే మనకు హ్యాండ్ టు వర్స్ ది క్యాష్. సో ఈ వీడియో లెంత్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.